ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న సూరి ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధమయ్యారా? సూర్యుడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పక్కనే ఉన్న సూర్యుడు ఇప్పుడు జగన్ పక్కన ఉండడానికి ఎందుకు ఇష్టం చూపించట్లేదు? వారిద్దరి మధ్యన ఏం జరిగింది? ఒకవేళ సూర్యుడు టీడీపీలోకి మారితే చంద్రబాబు ఆహ్వానిస్తారా? ఆహ్వానిస్తే సూర్యుడికి ఎలాంటి కీలక పదవినిస్తారు? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూసేయండి. జగన్ ఎవరికి కనీస మర్యాద కూడా ఇవ్వరని, అతడితో కలిసి పనిచేయాలంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సిందే అని చాలా మంది నేతలు చెబుతూ ఉంటారు. జగన్తో కలిసి పనిచేయడం ఇష్టం లేకే చాలా మంది నాయకులు టీడీపీలో చేరిపోయారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటుగా ఆయన వెంటే ఉన్న సూర్యుడి గురించి అందరికీ తెలుసు. ఎప్పుడు వైఎస్ వెనకాలే ఉండే సూర్యుడు వైఎస్ మరణానంతరం జగన్ పక్కన ఉండేందుకు మాత్రం ఆసక్తి చూపించట్లేదు. వైఎస్ దగ్గర తనకు లభించిన గౌరవం జగన్ దగ్గర లభించదనే ఉద్దేశంతోనే ఆయన జగన్కు దూరమయ్యారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించిన సూర్యుడు రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయకుండా ఉండిపోయారు. అయితే తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మంత్రి ఆదినారాయణ రెడ్డితో ఇందుకు సంబంధించి ఆయన చర్చలు కూడా జరుగుతున్నారని సమాచారం. తాజాగా అమరావతిలోని సచివాలయంలో మంత్రి ఆదినారాయణ రెడ్డిని సూర్యుడు కలవడం చర్చనీయాంశంగా మారింది. సూర్యుడు మంత్రి ఆదిని సచివాలయానికి వచ్చి కలవడంతో ఇక ఆయన టీడీపీలో చేరడం దాదాపుగా లాంఛనమే అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే సూర్యుడు ఎంట్రీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఒకవేళ సూర్యుడు నిజంగానే సైకిల్ ఎక్కితే అది వైఎస్ అభిమానులకు వైసీపీకి మింగుడు పడని అంశంగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సూర్యుడు సైతం టీడీపీలో చేరితే జగన్ ను పర్సనల్ గా టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. చూశారు కదండి, ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో సూర్యుడు సైతం టీడీపీలోకి మారితే వైసీపీ పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏది దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్ కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్ లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి. తెలుగు వార్తా ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ ఛానల్స్ ఇచ్చేది మా ఛానల్ మాత్రమే. అందుకే మా ఛానల్లో మీకు నచ్చిన ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ ద్వారాను ఫేస్బుక్ ద్వారాను షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.